అభ్యర్థులను మీరే అడ్డుకొని నామినేషన్ పత్రాలు లాక్కొని చించేసి కొట్టేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్గా వాళ్ళు కొన్ని వీడియోలు కూడా చూపిస్తున్నారు. మీరేమో అభ్యర్థులే దొరకలేదంటున్నారు, మా అభ్యర్థుల్ని కొట్టి నామినేషన్లు వేయడానికి కూడా వాళ్ళు అడ్డుకున్నారు వైసీపీని. నేను కూడా చెప్తా, నేను కూడా చూపిస్తా. పొంగనూరులో విజయలక్ష్మి అనే మహిళ నామినేషన్ వేయడానికి వస్తే అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటరు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, వాళ్ళిద్దరు పేర్లు కూడా నేను చెప్తాను. వాళ్ళిద్దరే ఆ మహిళను అడ్డుకున్నారు. ఎందుకంటే ఆమె తెలుగుదేశం పార్టీ రెబల్గా వేయడానికి వెళ్తుంది కాబట్టి వాళ్ళే ఆమె ఏదైతే చీర లాగేసి వాళ్ళే ప్రయత్నించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ నెపర్ నెడతా ఉన్నారంటే వాళ్ళ పేర్లు నేను చెప్తాను. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి హసీనా, మరో టీడీపీ నేత ఇర్ఫాన్లు, వాళ్ళు విజయలక్ష్మి అనే మహిళ ఏదైతే అక్కడ నామినేషన్ వేయడానికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటే అక్కడ పోలీసులు జీబులో ఆమెను తరలించారు. అంటే ఇటువంటి కుట్రలు మీరే చేసేసి ఈరోజు రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 10,243 స్థానాలకు జరుగుతూ ఉంటే కేవలం 43 చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగితే దీన్ని మీరు బోతద్దంలో చూపిస్తూ ఉన్నారు. మీ గడిచిన ఎన్నికల్లో మనుషులను చంపేసిన చరిత్రలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడున్నాయి అటువంటి? ఈరోజు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉంటే ఏదో మేము నామినేషన్ వేయడానికి రానియట్లేదంటే, నామినేషన్ వేయడానికి మేము అడ్డుకుంటే ఎంపీటీసీ స్థానాలకు 18,000 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు నామినేషన్ ఎలా వేయగలిగారు? జెడ్పీటీసీలకు 1,400 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా నామినేషన్ వేయగలిగారని అడుగుతూ ఉన్నా. అంటే ఇక్కడ ఎన్నికల్లో ఓటమి అనేది అలా కన్ఫామ్ అయ్యింది కాబట్టి దానికి ముందే సాకులు వెతుక్కోవడానికి ఇదిగో అడ్డుకుంటున్నారు, ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ప్రజల్లో ఒక భ్రమ కల్పించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది ఇంకొకటి కాదని మాత్రం. బొండా ఉమ్మ గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద జరిగిన దాడి ఘటన కూడా చెదురుమదురు ఘటనలోనే భాగంగానే చూడాలి. ఆకు మొత్తం కారు అద్దాలు ధ్వంసం చేశారు, ఒక ఆయన మొత్తం బ్లడ్ రక్తం అంతా కారిపోతుంది చూపించారు. ఇదంతా దాన్ని కూడా అలాగే చూడాలి. అది మీ పార్టీ నేతలకు సంబంధం లేదా? సార్, మీది మాచర్ల ప్రాంతం. మీ ప్రాంతానికి ఒక వ్యక్తి వచ్చి, ఒక రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ప్రాంతంలో రెచ్చగొట్టేటట్టుగా వ్యవహరించినప్పుడు, అశాంతి కలగజేయాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు తిరగబడచ్చు. దాంట్లో వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో మగాళ్ళు లేరా? ఏం కృష్ణా జిల్లా నుంచి ఈ రౌడీలని, ఈ కాల్వని వ్యాపారస్తుల్ని ఎందుకు 160 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న మాచర్లకు పంపించారు? ఒక పథకం ప్రకారం 10 కార్లు వేసుకొని ఎందుకు మాచర్ల ప్రాంతానికి ఈ బోండా, గోండా ఉమ కాల్వని వ్యాపారస్తుడైనటువంటి బుద్ధ వెంకన్నని పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇక్కడ రెచ్చగొట్టేటట్టుగా మీరు 10 కార్లు వేసుకొని మాచర్ల ప్రాంతంలో అశాంతి కలగజేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వాళ్ళు దాడులు చేస్తారు. అదే ఇక్కడ జరిగింది. ఏం గుంటూరు జిల్లాలో బత్తిపాటి పుల్లారావు మగాడు కాదా? ఏ అదేవిధంగా గురజాల మాజీ శాసనసభ్యుడు ఎర్రపతిని శ్రీనివాసరావు మగాడు కాదా? దుల్లిపాల నరేంద్ర మగాడు కాదా? ఆలపాటి రాజేంద్రప్రసాద్ మగాడు కాదా? వీళ్ళందరూ మగాళ్ళు లేరని చెప్పి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో, ఏం కృష్ణా జిల్లాలో వీళ్ళిద్దరూ మగాళ్ళు ఉన్నారని చెప్పి తీసుకొని వచ్చి మాచర్లో గొడవ చేయాలని ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దాడులు చేస్తారు. అదే అక్కడ జరిగిందని మాత్రం చెప్తా ఉన్నాను.